అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. సిరిమల్లే సెట్ కింద సిరగోనే లాడంగ సిరిమల్లే సెట్ కింద సిరగోనే లాడంగ నిన్నెవరే మన్నరే నమౌనిక సినవోయి గూసున్నవే నమౌనిక. నువ్వు అమ్మ నుంచి నేర్చుకున్న పాట ఏంటి? राइटर राइटर दौरा అందరికీ నమస్కారం. ఎట్లా ఉన్నారు అందరూ? మంచుకున్నారా? నేనైతే మస్తుగున్నా. మన జానపద రత్నాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఇయాలటి మన జానపద రత్నాలు కార్యక్రమములకు ఎవలొచ్చిరో ఎరికేనా? మచ్చ మౌనిక చెల్లె పాటలు వాడితే తేనెలు పోసినట్టు ఉంటది, గొంతులా అమృతం మింగినట్టు ఉంటది. అవగట్లా వాడుతుంది చెల్లె. ఆ చెల్లెని పరిచయం చేసుకొని మాట ముచ్చట కొనసాగించే క్రమంలో చెల్లెతోని మంచి మంచి పాటలు వాడించుకునే ప్రయత్నం చేద్దాం. చెల్లె మొదలు పెడదామా? షూరు. నమస్తే శెల్లే. నమస్తే అక్క. ఎట్లున్నావు? మంచిగున్నా అక్క. మీరు ఎట్లున్నారు అక్క? మంచిగున్నా. ఏం పేరు నీ పేరు? నా పేరు మచ్చ మౌనిక అక్క. మచ్చ మౌనిక. మచ్చ అంటే ఇంటి పేరు? ఇంటి పేరు. మనం ఒక పాటతో షురూ చేద్దామా? ఓకే అక్క. ఫస్ట్ నేను వాడిన సాంగ్ మౌని ఫోక్ మ్యూజిక్ ఛానల్లో సిరిమల్ల సెట్. నువ్వు ఫస్ట్ వాడినవా? యూట్యూబ్ లో. యూట్యూబ్ లో. అది చాలా ఫేమ్ అయింది అక్క. ఫేమ్ అయిందా? సిరిమల్లె సెట్ కింద సిరగోనే లాడంగ సిరిమల్లె సెట్ కింద సిరగోనే లాడంగ నిన్నెవరే మన్నరే నమౌనిక సినవోయి గూసున్నవే నమౌనిక. సిరిమల్లె సెట్ కింద సిరగోనే లాడంగ సిరిమల్లె సెట్ కింద సిరగోనే లాడంగ నన్నెవరే మనలే నా బావయ్య నీకొచ్చిన బావెండయ్యో నా బావయ్య. మా చెల్లెలు ఉన్నారు మా వాళ్ళకు చెప్తారు, మా చెల్లెలు ఉన్నారు మా వాళ్ళకు చెప్తారు, నువ్వు వెళ్ళి పోరవయ్యా నా బావయ్య, నీ వెళ్ళి పోరవయ్యా మా బావయ్య. సూపర్. ఈ పాట మంచి హిట్ ఇచ్చింది నీకు? మస్తు హిట్ ఇచ్చింది. పాటలు వాడుతుంది అనేది ఈ పాటతోని ఇది బయటకు వచ్చింది. బయటకు వచ్చిన ఎంత పోయింది పాట? 5 లక్షలు పోయింది అక్క. 5 లక్షలు. 5 లక్షలు చిల్లర పోయింది అక్క. అంటే నువ్వు ఫస్ట్ పాడిన పాటని సిరిమల్ల చెట్టు. సిరిమల్ల చెట్టు. ఏమనిపించింది ఆ పాట పాడినాక? చాలా హ్యాపీ అనిపించింది అక్క. ఫస్ట్ కెమెరా ముందు పోవాలంటే, నాకు స్టూడియో ముందు పోవాలంటే చాలా భయం వేసింది. తర్వాత నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అక్క సాంగ్స్ అంటే. స్కూల్ టైమ్ లో కూడా నేను సాంగ్స్ పాడాలని నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచి వాడేది నువ్వు? నేను చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడేది అక్క, కానీ నన్ను ఎవరు ఇట్లా బయటకు దియలేకపోయారు. పాటలు నేనే నేర్చుకున్నా అక్క. మీ ఇంట్లో? అమ్మ సేకరణ. అమ్మ నుంచి నీకు వచ్చింది? అమ్మ నుంచి నాకు వచ్చింది. అమ్మ వరి నాట్లు అవన్నీ బయట పోయినప్పుడు అమ్మ సేంలో పాటలని నాకు నేర్పించింది. అవి సేకరణ సాంగ్స్ అక్క. ఫస్ట్ ఫస్ట్ ఇది రికార్డ్ కాకముందు నువ్వు అమ్మ నుంచి నేర్చుకున్న పాట ఏంది? నేను అమ్మ నుంచి నేర్చుకున్న పాట అంటే, ఒకటి మొన్ననే రికార్డ్ అయింది అక్క, అమ్మ సేకరణ ఇచ్చింది నాకు, MSD ఛానల్ అన్న అన్న ఛానల్లో పాడిన. అది ఏం సాంగ్ అంటే, సిరిసిల్ల ఓతట ఏం వేస్తాడో సక్కనోడు బావయ్య, నాకేం వేస్తాడో సక్కనోడు బావయ్య, సిరిసిల్ల సిరి సీర నీకు వేస్తానే ఓ పిల్లో మరదాల, నిన్నీకు వేస్తానే మనసున్న మరదాల, బోనగిరి ఓతట ఏం వేస్తాడో సక్కనోడు బావయ్య, నాకేం వేస్తాడో సక్కనోడు బావయ్య, బోనగిరి బొట్టు సీసా నీకు వేస్తానే ఓ పిల్లో మరదాల, నిన్నీకు వేస్తానే మనసున్న మరదాల, గజ వెళ్ళి ఓతట ఏం వేస్తాడో సక్కనోడు బావయ్య, నాకేం వేస్తాడో సక్కనోడు బావయ్య, గజవెల్లి గాజులు నీకు వేస్తానే ఓ పిల్ల మరదాల, నీకు వేస్తానే మనసున్న మరదాల, సిరలద్దు బొట్టులద్దు గాజులద్దయ్య సక్కనోడ బావయ్య, నాకు నువ్వు కావాలే సక్కనోడ బావయ్య,
నేను నీకు కావాలంటే మనవాళ్ళమే ఓ పిల్ల మరవాల మన మరవమే మనసున్న మరవాల ఫస్ట్ అన్ని ఏమని చెప్పింది తర్వాత ఏపొద్దని చెప్తుంది కదా అంటే ఆ అల్లికని వేరు ఆ కూర్పే వేరు పల్లెలలో ఉన్న పదాలు అవునక్క అంటే స్వచ్ఛమైన జానపదం అది వేరే ఉంటది గమ్మత అనిపిస్తది మంచిగా అనిపిస్తది దాదాపు ఎన్ని పాటలు వాడినావు ఇప్పటి వరకు ఫోర్ అయినాయి అక్క సాంగ్ ఒకటి రికార్డ్ అయిపోయిందక్క ఇంకొక సాంగ్ ఉంది మొన్న వేరే కొత్త ఛానల్ అన్నకి ఇచ్చేసిన అది కూడా రికార్డ్ అయిపోయింది దాదాపు నీ దగ్గర ఎన్ని పాటలు వెళ్తాయి సేకరణ వెళ్తాయి అక్క అమ్మ ఇస్తది ఒక 15 అమ్మ చాలా సేకరిస్తది పాటలు ఇక అమ్మ కల్పులలో పోయిందంటే అమ్మ తన పాటలు పాడిపించుకోవాలి ఇక నైట్ టైం అమ్మ రాగానే అమ్మ ఇది వాడు అని చెప్తా పాడు అంటే ఇక అమ్మ పాడుతుంది అక్క పాడుతుందా పాడుతుంది ఇంకేం పాట పాడతావు ఇప్పుడు మా కోసం నాకైతే మొన్న రికార్డ్ అయింది ఏం పాట ఇంకోటి అది ఒక అన్న ఛానల్లో ఇచ్చినక్క అది దూరో దూరో అని ఉంటది ఆ సాంగ్ కూడా అది ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది అక్క అయిపోయింది ఓకే అక్క దొరా దొరా సిన్ని దొరా నీ సిలకల ముఖం సినవోయన దొరా నీ అసల ముఖం అలిపోయన దొరా నువ్వు పోక పోక బొమ్మ పోతివే దొరా నువ్వు జల్లా వడ్డా జవ వచ్చన దొరా నువ్వు కైవిల వడ్డా కరటొచ్చన దొరా అట్లంటది అక్క ఎక్స్ప్రెషన్ లో తెలిసిపోతుంది మొత్తం మంచిగా ఇస్తున్నాయి ఎక్స్ప్రెషన్ పాటకు తగ్గట్టు సంక్రాంతి సాంగ్ ఒకటి చేసిన వేరే అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ నేను దాంట్లో మెయిన్ చేయలేదక్క ఎందుకంటే మొదగాలు మనల్ని బయటకు తెచ్చుకో తెచ్చిన వాళ్ళ పేరు బయట పెట్టాలంటే నాకు సిరిమల్ల చెట్టు కింద సాంగ్ రైటర్ అబ్బాయి గుడికందుల నరసింహులు తను నన్ను బయటకు తెచ్చాడు బయటకు తెచ్చింది నమస్తే పెట్టాలి ఎందుకంటే తెర వెనుకున్న కళను ముందడికి తెచ్చే ప్రయత్నంలో చాలా మంది కృషి చేస్తా ఉంటారు మనం గురువును మర్చిపోద్దు ఎప్పుడు గురువు అంటే నేర్పించింది నీకు అమ్మ ఆ కళను బయటకు తెచ్చింది మాత్రం ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది అయితే గుడికందుల నరసింహులక్క ఆయనకు నమస్తే అయితే ఆ పాట పాడిన తర్వాత ఇంకేం పాట పాడిను ఆ పాట పాడిన తర్వాత మొన్న రీసెంట్ గా ఇది ఇచ్చినక్క ఇప్పుడు సిరిసిల్ల అవుతాడ ఏం చేస్తాడు ఆ పాట ఇచ్చేసిన అన్నకు కొత్త ఛానల్ కు ఇంకో పాట దూరో దూరో పాట ఇంకా వేరే అన్న ఛానల్ కి ఇచ్చిన ఇంకొక సాంగ్ ఉంది అక్క ఇప్పుడు ఇచ్చేది ఆల్రెడీ వాయిస్ అయిపోయింది కీ వాయిస్ ఇచ్చేసి ఇచ్చేసిన అక్క అయితే ఇంకా పైనకు రావాలి ముందుకు రావాలంటే నువ్వు పాడుతూనే పోవాలి అంతే కదా అంటే ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడిప్పుడే తొలిమెట్టు కదా మనకు మనకు మామూలుగా ఇట్లా ఏమంటారు ఇప్పుడు వచ్చి ఒకటి రెండు పాటలు పాడారు బాగుంటది వాళ్ళకు ఉంటది మనం అనద్దు ఆ ముచ్చటే గానీ కొంచెం ఎదిగేదాకా ఎదిగినాక అనిగే ఉండాలి ఎదిగేదాకా అనిగే ఉండాలి అవును కదా కొందరు ఈ రోజులలో ఎట్లున్నారు చెల్లి యాటిట్యూడ్ చూపించుకున్నట్టు బాగా ఒక రెండు పాటలు కూడా హిట్ గా బాగా వరి చేస్తారు అని మనం అనద్దు అంటే బయట జనాలకు తెలుసు కదా అయితే ఇంకేం పాట పాడతాం నేను దూరో దూరో పాట పాడిన కదా నేను తమ్మునికి ఒక పల్లవే ఇచ్చాను ఏ తమ్ముడికి కోడి శ్రీనివాస్ అని తమ్ముడు మొత్తం సాంగ్ రాసి నాకు ఇచ్చిండు తమ్మునికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తమ్ముడు నీకు ఓన్లీ ట్యూన్ ఇచ్చిను నేను జస్ట్ తమ్మునికి ట్యూన్ ఇచ్చినక్క సాంగ్ తమ్ముడు రాసి ఇచ్చిండు నాకు ఇంకొకటి అమ్మ నేర్పిన పాట ఏం పాడతావు అంటే మంచి పాటలు బయట పెట్టుకుంటే నువ్వు కూడా అడగడానికి ఆస్కారం ఉంటది నువ్వు ఇంకా బయటికి రావడానికి ఆస్కారం ఉంటది క్లిక్ కావడానికి ఆస్కారం ఉంటది రుం రుం ఎంటికలోడ రూపం సక్కనోడ అపతిలో నేనున్నా అదుకో రం రాం బాబు అపతిలో నేనున్నా అదుకో రం రాం బాబు గుడిసై గడియార పూడా కూసని పని చెప్పేటోడ అపతిలో నేనున్నా అదుకో రం రాం బాబు అపతిలో నేనున్నా అదుకో రం రాం బాబు యాపా సెట్టున్న ఇల్లు కోసునే కూలా పొల్లు ఆపతిలో నేనున్నా అదుకోరా కూల పొల్లు ఆపతిలో నేనున్నా అదుకోరా కూల పొల్లు సిర్రా నెత్తిగానా సింటల్లో ఎరిగేదానా అస్త నీ నెత్తి ఎంటీ కాలు వస్తారు నూనెల గంగా నీ నెత్తి ఎంటీ కాలు వస్తారు నూనెల గంగా అస్తారు నూనెలు పెట్టి అనగా దువ్వల గంగా రుం రుం ఇంటికలోడ రూపం సక్కనోడ అపతిలో నేనున్నా అదుకో రం రాం బాబు అపతిలో నేనున్నా అదుకో రం రాం బాబు
గొప్ప వరం అక్క. ప్లస్ అమ్మని నీకు పాటలు ఇస్తది, ఎక్కడో ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా. అవునక్క, అమ్మ కూడా ప్రతి ఒక్క సాంగ్ నాకు ఇస్తది సేకరించి. నేను పాడిన ఈ రెండు మూడు పాటలైనా అమ్మ ద్వారానే సేకరించుకున్నా. అమ్మ ద్వారానే. అమ్మ ఎవరి దగ్గర సేకరిస్తుంది? ఊళ్ళ దోస్తులు వాళ్ళు వీళ్ళు. అప్పుడు ఎవరి దగ్గర సేకరించిందో అక్క, నాట్లే పోయినప్పుడు అప్పుడు ఇంకా వారి పొలంలో పోతారు కదక్క, అప్పుడు అమ్మ సేకరించుకునే. తెలియదు, నేను అడిగిన అమ్మను కూడా, అమ్మ నీకు ఇంత మంచి వాయిస్ ఉంది, నువ్వు వాడచ్చు కదంటే నాకెందుకు బిడ్డ, నాకు వద్దు. అమ్మ వాయిస్ ఇంకా బాగుంటది అక్క. నీది బాగుంది, నాకు వాయిస్ ఏంటంటే కోమలి అక్క వాయిస్. కోమలి అక్క వాయిసే గానీ అక్క, నేను సారంగధర్యలో కూడా వచ్చిన, నేను ఆల్రెడీ సెలెక్ట్ అయినా, కాకపోతే అప్పుడు నా నెంబర్ ఇవ్వలేదు అక్క. వేరే ఇక నన్ను నర్సింహులు బయట తెచ్చింది కదా, తన నెంబర్ ఇచ్చుకున్నాడు. తనకు ఫోన్ చేశారో లేదో నాకు తెలియదు అక్క. అందరు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు. నాకు అది చూసినప్పుడల్లా ప్రాణం అయితే అదోలా అనిపిస్తుంది, నేను వచ్చేదాన్ని కదా అని. సెలెక్ట్ అయ్యి మరి ఎందుకు పోకుండా? అంటే ఫోన్ చేసిరో చెల్లెదో నాకు చెప్పలేదు అక్క. అప్పుడు నా ఫోన్ బాగాలేకుండే ఖరాబ్ అయింది. నా నెంబర్ ఇయ్యలే అట్లా అయితే. ఇక నేను అడగలేదు అక్క, లైట్ తీసుకున్నా అట్లా. కానీ అప్పుడు లైట్ తీసుకుని ఇప్పుడు బాధపడతాను. వస్తలే అక్క, అట్లేం బాధలేదు, మంచి ఫ్యూచర్ ఉంటది. గొంతున్నది, పాటలు మంచి మంచి పాటలు ఉండే. అవునక్క. సరే, ఇంకో పాట పాడతావా? పాడతా అక్క. అమ్మ సేకరించింది వాళ్ళ. ఏటం మాట వస్తావు ఎరగారు కొంగోలే, ఎన్నుల్లా సెమటలు రోన్నా ఎరకలి రావన్నా, ఎన్నుల్లా సెమటలు రోన్నా ఎరకలి రావన్నా. వాగం మాట వస్తావు వాళ్ళుగా షాపోలే, వన్న మెడ విన్నవరోన్నా ఎరకలి రామన్నా, వన్న మెడ విన్నవరోన్నా ఎరకలి రామన్నా. నా ఎరకలి రామన్నా, నా ఎరకలి రామన్నా, నన్నాగం జయ్యకురో నా ఎరకలి రామన్నా, నన్నాగం జయ్యకురో నా ఎరకలి రామన్నా. దాదారికి దమ్ము లేదు రేతి ముసరీతి లేదు, ఎందుకానొస్తిరాయే తులకు బొంబాయి, ఎందుకానొస్తిరాయే తులకు బొంబాయి. పౌడానికి వట్టారాలు పాలేస్తారు జయ్యారా, ఎందుకానొస్తిరో ఏతులకు బొంబాయి, ఎందుకానొస్తిరో ఏతులకు బొంబాయి. గడియారం పెట్టారాలు టైము నీకు తెలవాలి, ఎందుకానొస్తిరో ఏతులకు బొంబాయి, ఎందుకానొస్తిరో ఏతులకు బొంబాయి. బరాబరు పాలేస్తారు జోరు జోరైతుంది, బారుకు మాలందరూ బారు. ఇది కూడా అమ్మ కాడ నుంచే సేకరించిన. అమ్మ కాడ నుంచి సేకరించిన. నిజంగా ఎంత బాగుంది తేనెలు పోసినట్టు. నిజంగా నేను మాట పాటినాక ముందే చెప్పిన, తేనెలు పోసినట్టుంటది అమృతం మిగినట్టు ఉంటది అని. నిజంగానే అంత మంచిగా ఉన్నది గొంతు, పాటలు కూడా మంచిగా వస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్ కు మంచి స్థాయికి పోవాలి. ఎక్కడో ఉండాలి నువ్వు. సరే, ఇంకో పాట పాడతావు? పాడతాక అవన్నీ పడింది సిన్నదొర బంగ్లోనే. సిన్నదోరా దంగుల మీద, సిన్నదోరా దంగుల మీద సీటీలెయ్యకురో, సిన్నదోరా దంగుల మీద సీటీలెయ్యా నీకు నేను, సీటీలెయ్యా నీకు నేను మేనా భవానే, సీటీలెయ్యా నీకు నేను. పెద్దదోరా దంగుల కాడ, పెద్దదోరా దంగుల కాడ రాజు గల్వకురో, పెద్దదోరా దంగుల కాడ రోజు వెలిసితమా ఎన్నలు, రోజు వెలిసితమా ఎన్నలు మరలా చూస్తారు రే, రోజు వెలిసితమా ఎన్నలు. మౌనిక శెల్లే మట్టి పాటలు ఎట్లున్నాయి? మస్తున్నాయిలే. మళ్ళొచ్చేటప్పుడు గిసంటి మట్టిలో ఆని ముత్యాన్ని మీ ముంగడికి తెస్తుంది మీ రేఖ. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్ టీవీ శనాక్తి.